Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వింత కాకపోతే చంద్రబాబు పిలిచారని పులోమంటూ వచ్చేస్తారా? దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల అణచివేత, ప్రజా సంపద దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జనాలకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ కొనసాగిస్తున్న విధ్వంసం నుండి రక్షించుకోవలసిన అవసరం ప్రజలపైనే ఉందని చంద్రబాబు ఇచ్చిన పిలుపే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు ప్రసంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సాగిందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో మాజీ సీఎం మర్చిపోయిన విషయం కూడా మరొకటి ఉంది. అదేంటంటే, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఎప్పుడూ రోడ్లపైకి రారని, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నా ప్రజలు ఎప్పుడూ రోడ్లపైకి రాలేదు. ఇదేమీ బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర్య పోరాటం కాదు, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయడానికి. అధికార పార్టీ పైన లేదా కూటమిపై పోరాటాలు చేయాల్సింది ప్రతిపక్షాలు మాత్రమే అన్న విషయం ఇప్పటికే అనేకసార్లు నిరూపణ అయింది. ఎందుకంటే ఇప్పటి ప్రతిపక్షాల పోరాటమంతా అధికారం కోసమే కాబట్టి ఈ పార్టీలకు జనాలెవరూ మద్దతుగా నిలబడరు. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులు పోరాటం చేస్తున్నా, ఏపీలో చంద్రబాబు పిలుపునిస్తున్న పోరాటాలకైనా అంతిమ లక్ష్యం అధికారం అందుకోవడమే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎంత పిలుపునిచ్చినా జనాలు రోడ్లపైకి రారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రమే ఉంది. వీళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసి జనాలను ఆకట్టుకోవాలి, కానీ జనాలనే రోడ్లపైకి రమ్మంటే ఎందుకు వస్తారు? ఇక జనాల వ్యతిరేకత అంటారా? అది తెలియజేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. జనాలు తమ వ్యతిరేకతను ఎన్నికల సమయంలో మాత్రమే వ్యక్తం చేస్తూ ఉంటారు. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు పాలనపై జగన్ చాలాసార్లు పిలుపునిచ్చారు. అప్పట్లో జరిగిన ఆందోళనల్లో ముందు వరుసలో పార్టీ యంత్రాంగమే ఉండేది. ప్రత్యేక హోదా యావత్ రాష్ట్రానికి చెందిన అంశం కాబట్టి కొంత ప్రభావం జనాల మీద కూడా చూపింది. అలాగే విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ అంశం దశాబ్దాలుగా నానుతున్న విషయం కాబట్టి ఉత్తరాంధ్ర వాసులు కొంత ఆందోళన చేశారు. ఈ రెండు సందర్భాల్లో జనాల్లోని సెంటిమెంట్ను జగన్ అడ్వాంటేజ్గా తీసుకున్నారంతే. కాబట్టి చంద్రబాబు కూడా ఇప్పుడు చేయాల్సిందేమంటే, హైదరాబాదును వదిలేసి ఏపీలో రోడ్లపైకి రావాలి, తన పార్టీ నేతలను కదిలించాలి. అంతేగాని ఎక్కడో కూర్చొని పిలిపిస్తే జరిగే పని కాదు.